కేటీ ఎర్ పుట్టినరోజు సందర్భంగా సత్తుపల్లి యూపీఎస్ స్కూల్ కు 50,000 ఆర్థిక సహాయం అందించిన టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్. కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి యొక్క జన్మదినాన్ని మా పాఠశాలలో మనందరి పాఠశాలలో నిర్వహించుకోవటం అనేది మా అదృష్టంగా భావిస్తూ, అంటే ఎంతోమంది ఎన్నో కోట్లు సంపాదిస్తుంటారు కానీ ఒక దయాతన హృదయం అనేది చాలా మందిలో, చాలా అతి తక్కువ మందిలో ఉంటుంది. ఇప్పుడు చాలా గొప్ప మనస్తత్వం అండి ఇది. కోటాను కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు కానీ కనీసం 10,000 రూపాయలు దానం చేసే గుణం కూడా ఉండదు చాలా మందికి. మరి అలాంటిది దయానంద్ గారు మరి మన పాఠశాలని తర్వాత ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు జరపడం అనేది వారి యొక్క గొప్పతనానికి నిదర్శనమని ఇప్పుడు మేము అనుకోవటం కూడా జరిగింది. మరి వారు భవిష్యత్తులో ఒక మంచి స్థాయిలో ఉండాలని, ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా వారి మీద ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంచాలని, వారు దినదిన ప్రవర్తమానం చేసి ఒక మంచి స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మరి ఈరోజు 50,000 రూపాయలు మరి దయానంద్ గారు మన పాఠశాలకి పాఠశాల అభివృద్ధి కోసం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మరి మరొకసారి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్తుపల్లి పాత సెంటర్ యూపీఎస్ స్కూల్లో నిరుపేద విద్యార్థుల అవసరాల కొరకు ఆశ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు సత్తుపల్లి టీఆర్ఎస్ పార్టీ తరఫున 50,000 రూపాయల నగదును పాఠశాల సిబ్బందికి అందించారు. అనంతరం కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా నీలాద్రి ఆలయ సమీపంలో వానరాలకు పండ్లు బిస్కెట్లు అందించి వానరాల యొక్క ఆకలిని తీర్చడం జరిగింది. ఈ విధంగా అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ వరుస కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మట్ట యువసేన సభ్యులు పాల్గొన్నారు.